ఎక్కడ నేర్చుకున్నావు అది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులలో జరిగిన సంఘటన కంచి పరమాచార్య స్వామివారు మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు ఒక సాయంత్రం పరమాచార్య స్వామివారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొఫెసర్ శంకరనారాయణ అయ్యర్ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు ఆయన తన అజ్ఞానాన్ని మరణించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేశారు ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరినీ దీని గురించి తెలిసింది ఈ వ్యాసం రాసిన డాక్టర్ సిఆర్ స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు స్వామివారు ఆయనతో నీకు ఈ శ్లోకం తెలియదన్నావు మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు సభికులలో ఒకరు గుర్తు తెచ్చుకొని నాకు చెప్పారు పెరియవా అని బదులిచ్చారు మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని డాక్టర్ స్వామినాథన్ను వేదికపైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు ఆయన వేదికపైకి రాగానే అతని పేరు వృత్తి మొదలైన వివరములు అడిగి ఎక్కడ చదివావు అని అడిగారు అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అని చెప్పారు అందుకు స్వామివారు అది కాదు ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం వారి తాతగారి పేరు వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు ఈ మొత్తం సంభాషణ అంతా ముందు జరగడం వల్ల ఉన్నవారు మొత్తం విన్నారు ఆ శ్లోకం ఇదే అర్ధాతురాణం నా గురు నా బంధువు క్షుధాతురాణం నా రుచికి నా పక్వం విద్యాతురాణం నా సుఖం నా నిద్ర కామాతురాణం నా భయం నా లజ్జ ధనార్జన చేయువానికి గురువులు బంధువులు అన్నది ఉండదు ఆకలి కొన్నవాడికి రుచి పక్వం పట్టింపు ఉండదు నేర్చుకోవాలి అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర సుఖము తెలియదు కోరికలతో సతమతమయ్యేవాడికి భయము సిగ్గు ఉండవు తరువాత పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ పార్వతీదేవి గురుస్వరూపిణి అయి దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విషదపరిచిందో చెప్పారు ఉపన్యాసం ముగిస్తూ చివరిలో ఇలా అన్నారు ఉపన్యాసం మొదలు ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను అతను ఎవరో నాకు తెలుసు కానీ ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికీ తెలియాలి అది ఏదో పాఠశాలలోనో కళాశాలలోనో నేర్చుకున్నది కాదు బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది పిల్లలకు మంచి విషయాలు విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనో కళాశాలలోనో కాదు ఇంకా స్వామినాథన్ చిబర్లో ఇలా రాశారు నాలాంటి అల్పుడు సిగ్గు భయం కలవాడిని కొన్ని వేల మంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామి వారు అందరికీ ఏం చెప్పదలుచుకున్న ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారం విలువలు నేర్పడం పెద్దలు ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్లనే సాధ్యం పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరల్లో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అపార కరుణాసింధుం జ్ఞానదంశాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం